పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం, మరి నమస్కారం. ఈరోజు మనం ప్రకృతి అన్న విషయం గురించి మాట్లాడుకుందాం. అంటే ప్రకృతి అంటే ఏంటి, ప్రకృతిలో మనం గడపడం వల్ల వచ్చే లాభాలేంటి, ప్రకృతిలో అసలు ఎలా గడపాలి, ఎలా గడపకూడదు, ఎలా గడిపితే మనం మరింత శక్తివంతంగా తయారు కావచ్చు అన్న విషయాల గురించి చర్చించుకుందాం. మొట్టమొదటగా ప్రకృతి అంటే ఏంటో తెలుసుకుందాం. ప్రకృతి అంటే మానవ నిర్మితాలు కాని వాటిని, వేటినైనా సరే ప్రకృతిలో ఒక భాగంగా మనం తీసుకోవచ్చు. అంటే మనిషి నిర్మించినవి, ఇల్లు ఇలాంటివి కాకుండా చెట్లు, కొండలు, గుట్టలు, పక్షులు, జంతువులు, ఇలా రకరకాలుగా అంటే వాటికే అవే ఈ సృష్టిలోకి వచ్చి మనతో పాటుగా ఉంటున్నవన్నీ ప్రకృతిలో భాగాలు. చంటి పిల్లలు కూడా ప్రకృతిలో భాగంగా మనం తీసుకోవచ్చు. జంతువులు, మొక్కలు. సో ప్రకృతి అంటే మానవ నిర్మితం కానివి. మానవ నిర్మితాల్లో కూడా అద్భుతాలు ఉండొచ్చు, కానీ ఇక్కడ మనకు కావాల్సిన విషయం మానవ నిర్మితాలు కానివి. ఈ ప్రకృతిలో వెళ్ళడం లేదా ఈ ప్రకృతి విలువ గురించి ప్రతి ఒక్కరికి సహజంగానే తెలుసు. అందుకే తెలియకుండానే మనం అందరం కూడా పార్కులకు వెళ్తూ ఉంటాం, బీచ్లకు వెళ్తూ ఉంటాం, కొండలకు వెళ్తూ ఉంటాం, గుట్టలకు వెళ్తూ ఉంటాం, అక్కడ వీలైనంత సమయం గడుపుతూ ఉంటాం. గవర్నమెంట్ కూడా చాలా బాగా తెలుసు. అందుకే పార్కులను డెవలప్ చేయడం, ఫారెస్ట్లను డెవలప్ చేయడం, ఇలాంటి రకరకాల విషయాల మీద ఎంతో సమయాన్ని, ఎంతో ఖర్చుని గవర్నమెంట్ కూడా వెచ్చిస్తోంది. మరి ఈ ప్రకృతిలో వెళ్ళడం వల్ల వచ్చే లాభం ఏంటి, దానికి మరి ధ్యానానికి ఆధ్యాత్మికానికి సంబంధం ఏమిటి, మనం ఎలా గడపాలి ప్రకృతిలో అన్న విషయాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఈ ప్రకృతి అన్న విషయం మనం తీసుకున్నప్పుడు మనం సహజంగానే గమనిస్తే మన ఇంట్లో నాలుగు గోడల మధ్యలో ఉన్నప్పుడు కంటే కూడా ఒక పార్కుకి వెళ్తే, దగ్గరలో ఉన్న పార్కుకి వెళ్తే, లేదా ఒక చెట్టు దగ్గరికి వెళ్తే, లేదా ఒక మొక్కను చూస్తే, ఒక పువ్వును చూస్తే, లేదా ఒక పక్షిని చూస్తే మనలో తెలియకుండానే ఒక ఉల్లాసం రావడం అనేది మనం గమనిస్తాం. ఒక ఉత్సాహం, ఒక రకమైన ఆనందం రావడం మనం గమనిస్తాం. అంటే మొట్టమొదటిగా ప్రకృతిలోకి వెళ్ళడం అనే దానివల్ల మనకు తెలియకుండానే ఒక మానసిక ఉల్లాసం వస్తుంది. అది మొట్టమొదటి లాభం. ఎంతగా ప్రకృతిలోకి వెళ్తుంటే అంతగా మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా తయారవుతూ ఉంటాం. అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అందరం మనకు మనమే చిన్నప్పటి నుండి కూడా ఈ ప్రకృతిలో అంటే పార్కులలోకి, బీచ్లలోకి వెళ్ళి అక్కడ సమయాన్ని గడిపి, అక్కడ ఆడుకొని, పాడుకొని, ఆటలాడుకొని వస్తూ పోతూ ఉన్నాం. మరి ఈ ప్రకృతికి, ధ్యానానికి ఏంటి సంబంధం? 96లో నా జీవితం ఒక మలుపు తిరిగింది. 96లో ఒకరోజు పత్రికారు నన్ను పిలిచి లైట్ ఎమర్జింగ్ అన్న ఒక పుస్తకం ఇచ్చారు. బార్బరా అండ్ బ్రెనన్ వారు రాసిన పుస్తకం ఇది. ఇది చదువు అని ఇచ్చారు. దాంతో నా జీవితం మారిపోయింది. ఏమైందంటే అప్పటి వరకు కూడా నాకు ధ్యానం సరిగా కుదిరేది కాదు. ధ్యానంలో ఎన్నో ఆలోచనలు, వేల ఆలోచనలు వచ్చాయి ఎన్నో కారణాల వల్ల, హెల్త్ వల్ల,
సమస్యల వల్ల కావచ్చు, ఎన్నో కారణాల వల్ల ఎన్నో ఆలోచనలు వచ్చి ధ్యానం అసలు కుదరడం అనేది జరగకపోవడం అనేది జరుగుతున్నది. అప్పుడు ఆ సమయంలో ఆ పుస్తకం ఇచ్చినప్పుడు అందులో ప్రకృతిలో మనం వెళ్ళడం వల్ల ఈ మానసిక ఉల్లాసం అనేదే కాకుండా మన శక్తిలో ఎలాంటి మార్పులు వస్తాయి, మన ఆరా, ప్రతి మనిషి చుట్టూ ఆరా అనేది ఒకటి ఉంటుంది, శక్తి క్షేత్రం అని కూడా అనొచ్చు, ఆ శక్తి క్షేత్రంలో ఎలాంటి మార్పులు వస్తాయి, అంటే ఒక చెట్టుతో మనం గడిపినప్పుడు శక్తి క్షేత్రంలో ఎలా మార్పులు వస్తాయి, ఒక మొక్కతో గడిపినప్పుడు ఎలా మార్పులు వస్తాయి, ఒక పక్షి అది కిలకిల రావాలి చేస్తున్నప్పుడు ఎలా మార్పులు వస్తాయి మన ఆరాలో, మన శక్తి క్షేత్రంలో. ఒక చంటి పిల్లవాడితో మనం గడిపినప్పుడు ఎలా మార్పులు వస్తాయి, ఇలాంటి అనేక విషయాల గురించి ఆ లైట్ ఎమర్జింగ్ అన్న పుస్తకంలో ఇవ్వడం జరిగింది, నేను చదవడం జరిగింది. ఆ రోజు నుంచి నా జీవన విధానం మారిపోయింది. ఓహో, నాకు ధ్యానం కుదరడం లేదు, ఇదేమైనా ఒక మార్గం అనుకొని మొదలుపెట్టా. అప్పట్లో ప్రకృతి అంటే ఎక్కడికో వెళ్ళాలి అనుకునేవాను, ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఇంట్లో ఉన్న ఒక చిన్న మొక్కతో మొదలుపెట్టా. ఒక రెండు కొమ్మలు ఉండేవి మా ఇంట్లో ఉన్న కొబ్బరి మొక్కకు, కొబ్బరి చెట్టుకి. ఆ రెండు కొమ్మలు అలా చూస్తూ గడిపితే కొద్ది రోజులకి లోపల నుంచి తెలియని ఒక శక్తి, ఒక బలం, ఒక ఉత్సాహం రావడం అనేది గమనించడం జరిగింది. ఓహో, రెండు కొమ్మలతోనే గడిపితే ఇంత శక్తి వస్తున్నప్పుడు ఇంకేదైనా చేస్తే బాగుంటుంది అనుకొని పైకి వెళ్ళా, మెద్దపైకి. ఇక్కడ ఆకాశము, సూర్యోదయము, సూర్యాస్తమయం చూడడం అనేది మొదలుపెట్టడం జరిగింది. దాంతో మరింత శక్తి రావడం, అంటే ఇలా అలసిపోయి బాధగా ఆలోచన నుంచి వచ్చి అలసిపోయి పడిపోయిన వాడిని ఇలా శక్తివంతంగా లోపల తనకు తానుగా శక్తివంతంగా విధానం మారడం అనేది గమనించాను నేను నా లోపలే. అంటే కిలకిల రావాలు పక్షులవి, పక్షులు అలా ఎగురుతూ ఉన్నవి, ఆకాశము, ఇవన్నీ గమనిస్తూ ఒక చెట్టును గమనిస్తూ ఉంటే అంత శక్తి వస్తున్నప్పుడు మరి ఇంకా కొంచెం దూరం వెళ్ళి, అంటే పక్కనే పొలం ఉండేది మా ఇంటి దగ్గరలో, ఆ పొలంలోకి వెళ్ళి గమనిస్తే ఇంకా ఎంత బాగుంటుందో అని ఆ పొలంలోకి వెళ్ళడం జరిగింది. మా ఇంటి దగ్గర కంటే కూడా ఆ పొలంలోకి వెళ్తే ఎవరూ లేని, ఏ మనిషి లేని పొలంలోకి వెళ్ళి ఆ మొక్కల మధ్యలో, ఆ చెట్ల మధ్యలో కూర్చొని ఉంటూ ఉంటే మరింత శక్తి, ఇంకా ఎక్కువ శక్తి రావడం గమనించాను. అంటే ధ్యానంలో మనం ఏదైతే పొందుతామో, ధ్యానం మనం చేసేది ముఖ్యంగా ధ్యాన స్థితి కోసం, అంటే ఆలోచన రహిత స్థితి కోసం, తద్వారా మనకి అనంతమైన శక్తి, విశ్వంలో ఉన్న అనంతమైన శక్తి వస్తుంది, దానికోసం మనం ధ్యానం చేస్తున్నాం. ఏదైతే ఈ ధ్యానం వల్ల వస్తుందో ఆలోచన రహిత స్థితి, ధ్యాన స్థితి అన్నది, అది నాకు ఈ ప్రకృతిలో రావడం, ప్రకృతిలో ఎంత గడిపితే అంతగా సహజంగా నేను ధ్యానంలోకి వెళ్ళడం గమనించాను. అంటే సహజంగా అలా ఆలోచనలన్నీ తగ్గిపోయి ఆటోమేటిక్గా శ్వాస మీదకు ధ్యాస, అంటే ధ్యానంలోకి వెళ్ళిపోవడం, ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోవడం అనేది గమనించాను. అంటే ఎంత ఎక్కువగా గడుపుతూ వెళ్తుంటే అంత ఎక్కువగా సహజంగా ధ్యానం కుదరడం మొదలుపెట్టింది. కళ్ళు తెరుచుకొని ప్రకృతిని చూస్తున్న శక్తి రావడం మొదలుపెట్టింది, ఆరోగ్యం బాగుకోవడం మొదలుపెట్టింది, ఇలా ఎన్నో రకాల లాభాలు నాలో నేను గమనించడం జరిగింది. మరి ఒక పొలంలో చేస్తే ఎలా ఉంటుంది, ఇంకా ముందుకెళ్తే బాగుంటుంది అని చెప్పేసి మరో ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది నా జీవితంలో. నేను అదే దగ్గరలో ఉన్న కొండలోకి వెళ్ళడం, అంటే జగన్నాథ గట్టు అని కొండ ఉండేది అప్పట్లో, ఆ కొండలోకి వెళ్ళా ఒక్కనే అనేక సార్లు. ఇక్కడితో పోల్చుకుంటే అక్కడ ఇంకా 100 రెట్లు ఎక్కువ తేడా గమనించా, 100 రెట్లు ఎక్కువ మార్పును గమనించడం జరిగింది. మరి కొండలో ఉంటే ఇంత బాగుంటే అడవిలో ఉంటే ఇంకా ఎంత బాగుంటుందని ఆ తర్వాత కొద్ది రోజులకి సమయం కుదుర్చుకొని ఎవరికి తెలియకుండా శ్రీశైలం ఫారెస్ట్లోకి వెళ్ళడం జరిగింది. శ్రీశైలం ఫారెస్ట్లోకి వెళ్ళి ఒక వారం రోజులు ఒక్కడినే గడిపితే ఆ వారంలో ఎంత శక్తి వచ్చిందంటే
ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు నేను ధ్యానం చేస్తే ఎంత శక్తి, ఎంత ఆనందము, ఎంత ఉత్సాహము, ఎంత పరిణితి కనబడిందో ఆ వారంలో అంత తేడా నాలో నేను గమనించడం జరిగింది. అప్పటి నుండి ఎప్పుడు వీలైతే అప్పుడు, 1 నిమిషం దొరికితే 1 నిమిషం, 2 నిమిషాలు దొరికితే 2 నిమిషాలు, వీలైనప్పుడంతా ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా ప్రకృతిలో గడపడం మొదలు పెడితే అంత సులభంగా, అంత ఈజీగా ధ్యానం కుదరడం, ధ్యానం ద్వారా శక్తి రావడం, ఇవన్నీ జరగడం మొదలుపెట్టింది. ఇది నా వ్యక్తిగతమైన అనుభవం, నా వ్యక్తిగతమైన ప్రత్యక్షమైన అనుభవం, నేను నేర్చుకున్నది. నాకేనా అందరికీ వస్తుందా అని మనకి ఆలోచిస్తే మా ఫ్రెండ్స్ని ఇంకా రకరకాల వ్యక్తులను తీసుకెళ్తే వారందరికీ కూడా అదే అనుభవం, సరిగ్గా ధ్యానం కుదరడం ఇవన్నీ కూడా జరిగింది. ఇంకా ఎక్కువ శక్తివంతంగా వారు తయారు కావడం జరిగింది. ఓహో, ఇవన్నీ గమనించిన తర్వాత అర్థమైన కొన్ని లాభాలు ఏంటంటే, మొట్టమొదటిగా ప్రకృతిలోకి మనం వెళ్తే, వీలైనంత ఎక్కువగా ప్రకృతిలో గడిపితే మనలో మనం గమనించే మొట్టమొదటి విషయం మానసిక ఉల్లాసం, అది అందరికీ తెలుసు. రెండవది శక్తిలో మార్పు. ధ్యానంలో మనం ఎలాగైతే మనం శక్తి పొందుతామో, ధ్యాన స్థితిలోకి వెళ్ళి మనం శక్తి పొందుతామో, అలా వీలైనంత ఎక్కువగా మనం ప్రకృతిలో గడుపుతూ వెళ్తే అంత ఎక్కువగా మనం శక్తి రావడం మనమే గమనించగలుగుతాం. అది రెండవ ముఖ్యమైన లాభం. ఇవి కాక మరో 2 ముఖ్యమైన, అతి ముఖ్యమైన లాభాలు ఉన్నాయి ప్రకృతిలో వెళ్ళడం వల్ల. వ్యక్తిగతంగా నేను గమనించినవి ఏంటంటే, మనిషిలో 2 రకాల సహజమైన లక్షణాలు ఉంటాయి. ఒకటి సహజమైన తెలివి, సహజమైన మంచితనం, అంటే నిస్వార్థం కావచ్చు, సహజమైన గుణాలు. ఎంత ఎక్కువగా మనం ప్రకృతిలో గడపడం మొదలు పెడితే అంత ఎక్కువగా మనకు సహజంగా తెలివి రావడం, అంటే ఇంటెలిజెన్స్, ఇస్ కాల్డ్ అస్ న్యాచురల్ ఇంటెలిజెన్స్ అనుకోవచ్చు. మనము ఒక పక్షిని చూస్తే ఆ పక్షికి ఎవరు కూడా గూడు కట్టడం నేర్పించడంలా, ఒక పెద్ద పక్షి వచ్చి చిన్న పక్షికి ఇలా గూడు కట్టుకోవాలి అని చెప్పేసి నేర్పించి అది చనిపోవడం లేదు. కానీ ప్రతి పక్షి కూడా గూడు కట్టుకుంటోంది. కట్టుకోవాల్సిన అవసరం వచ్చిన వెంటనే ఏ పక్షి ఎలాంటి గూడు కట్టుకోవాలో, తన పిల్లలకి ఎలాంటి గూడు అయితే సరిపోతుందో, ఎక్కడ కడితే సరిపోతుందో, ఎక్కడ కడితే క్షేమమో, ఎక్కడ కడితే ఆరోగ్యమో, ఇవన్నీ చూసుకొని జాగ్రత్తలన్నీ కూడా పక్షులు గూళ్ళు కట్టుకుంటున్నాయి. అంటే ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఒక సహజమైన తెలివి ఆ పక్షిలో ప్రవేశించి దానికి తగిన వసతులను అది ఏర్పాటు చేసుకోగలుగుతుంది. కానీ మనిషికి మాత్రమే ఒక ట్రైనింగు, ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాల్సి ఉంది ప్రతి దాన్ని నేర్పించడానికి. ఎప్పుడైతే మనం ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువగా ప్రకృతిలో గడపడం మొదలు పెడతామో, అప్పుడు ఈ పక్షులకు, జంతువులకు, వీటన్నిటికీ ఎలాగైతే సహజమైన తెలివి అయితే ఉందో, అది మనము కూడా పొందడం గమనించగలుగుతాం. అంటే ఉదాహరణకు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఆఫీస్లో నాకు రెగ్యులర్గా జరిగేది, ఒక్కోసారి ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు సాఫ్ట్వేర్ తయారు చేయాల్సి ఉంటుంది, ఒక ప్రోగ్రామ్ రాయాల్సి ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ ఎలా రాయాలి అనే ఆలోచన అసలు రాక కొట్టుమిట్లాడుతూ ఉంటాం. ఒక గంటలు గంటలు ఆలోచించినా కూడా అసలు దానికి ఆన్సర్ ఏంటి, సరైన సమాధానం ఏంటి, ఎలా రాయాలి అని సమాధానం రాక కొట్టుమిట్లాడుతున్న సమయంలో కిందికి వచ్చేసి ఆఫీస్ దగ్గర ఒక చెట్టు కింద, ఒక మొక్క దగ్గర ఆకాశాన్ని చూస్తూ, కొండను చూస్తూ అలా ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు గడిపిన వెంటనే సరిగ్గా 2 రోజుల నుంచో 3 రోజుల నుంచో రాని ఆన్సరు, తెలియని ఒక కొత్త ఆలోచన ఎక్కడి నుంచో ఇలా వచ్చినట్టు వచ్చేస్తుంది. అంటే ఈ ప్రకృతిలో అన్నీ ఉన్నాయి, వాటిని రిసీవ్ చేసుకోగలిగే ఒక బ్యాలెన్స్ నేచర్, ఎనర్జీ
థాట్ ఫ్రీ స్టేట్, ఆలోచన రహిత స్థితి మన లోపల ఉండట్లేదు. ఎప్పుడైతే ప్రకృతిలో మనం గడిపి కొద్దిసేపు ఆలోచన రహిత స్థితికి వెళ్తామో, ఇక్కడ ఉన్నటువంటి ఆలోచన, సరైన ఆలోచన, సరైన సమాధానం మనకు మనకే ఎక్కడి నుండి వచ్చినట్టు లోపల నుండి రావడం గమనించడం జరిగింది. వెంటనే ఆ సమాధానాన్ని, ఆ యొక్క ఆన్సర్ని వెళ్ళి అక్కడ ఇంప్లిమెంట్ చేస్తే టక్కున ప్రాబ్లం క్లియర్ కావడం జరిగింది ఎన్నోసార్లు. అంటే మనకు తెలియదు ఒక విషయం, మనకు తెలుసు సంబంధం లేదు. మనకు తెలిసినా మనకు తెలియకపోయినా ఏదైనా ఒక కొత్త విషయం నేర్చుకోగలగడం అనే ఒక సహజమైన తెలివి మనకి లోపల నుంచి ఆటోమేటిక్గా అలవాటు పడుతుంది. మనం వీలైనంత ఎక్కువగా ప్రకృతిలో గడపడం మొదలు పెడితే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మన యొక్క సహజత్వం. మొట్టమొదటి లాభం మానసిక ఉల్లాసం అయితే, రెండవది మనకు శక్తి రావడం అయితే, మూడవది సహజమైన తెలివి అంటే నేచురల్ ఇంటెలిజెన్స్ అనేది మనకు రావడం అయితే, నాలుగో ముఖ్యమైన విషయం సహజ లక్షణాలు పెంపొందడం. మనిషి ప్రతి ఒక్కరు కూడా సహజంగా నిస్వార్థపరుడు, సహజంగా మంచితనం కలిగిన వాడే, సహజంగా అందరితో కలిసిమెలిసి తిరగగలిగేవాడే, సహజంగా అందరికీ మంచి కోరుకునేవాడే, సహజంగా అందరితో నవ్వుతూ మాట్లాడగలిగే ఒక లక్షణాలు ఉన్నవాడే. కానీ ఈ ప్రపంచంలో పడి తెలిసో తెలియకో ఆ దుమ్ము మన మీద వేసుకొని మన యొక్క సహజ లక్షణాలు మనం కోల్పోయాం. ఎప్పుడైతే మనం ప్రకృతిలో మనం వీలైనంత ఎక్కువగా గడపడం మొదలు పెడతామో, మన యొక్క సహజమైన లక్షణాలన్నీ అంటే నిర్భయత్వం కావచ్చు, నవ్వుతూ మాట్లాడడం కావచ్చు, నిస్వార్థం, ఇవన్నీ కూడా లోపల నుంచి వాటికైవే పెంపొందడం అనేది మనం గమనించగలుగుతాం. ఈ నాలుగు ముఖ్యమైన లాభాలు, ఎన్నో లాభాలు ఉండొచ్చు, అతి ముఖ్యమైన లాభాలు ఇవి మన జీవితంలో మనం ప్రకృతిలో గడపడం వల్ల వచ్చేవి. మరి ఎలా గడపాలి, మనం ప్రకృతిలో మరింత లాభం చేరుకునే విధంగా ఎలా గడపాలి అన్న ప్రశ్నకు సమాధానం ఏంటంటే, మనం తెలియకుండా ఏం చేస్తామంటే, ఒక వాటర్ఫాల్ దగ్గరికి వెళ్ళినప్పుడు వెంటనే దూకేసి ఆ నీళ్ళలో తడిచేస్తాం. మంచిది, దానివల్ల మనకు మంచి ఉత్సాహం వస్తుంది. కానీ ఆ వాటర్ఫాల్ దగ్గరికినప్పుడు వాటర్లో దూకేసి సౌండ్ చేసేసి అల్లరి చేసేసి కేకలేసేసి అక్కడ ఉన్న వాతావరణాన్ని మరింత భ్రష్టపరచడం కంటే కూడా ఆ వాటర్ఫాల్ను చూస్తూ ఆ నీటిని పారడం, ఇలా కొండపై నుంచి కిందికి దిగడం చూస్తూ వాటి యొక్క సౌండ్, అదొక మ్యూజిక్ లాంటిది, ప్రకృతి నుంచి వస్తున్న ఒక మ్యూజిక్, వాటర్ నుంచి వచ్చే సౌండ్ అనేది మనం గమనిస్తూ వింటూ మనం సమయాన్ని గడపగలిగితే ఆ వాటర్లో దూకడమో తడవడమో వల్ల వచ్చిన దానికంటే కూడా ఎక్కువ శక్తి మన లోపలికి రావడం మనం గమనించగలుగుతాం. ఒక నదిలోకి వెళ్ళినప్పుడు దూకేయడం ఇవన్నీ కాక, కాబట్టి మనం ఏదైతే మన ఊర్లో ఉన్నప్పుడో, మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడో ఏదైతే ఆటలాడుకుంటామో పోట్లాడుకుంటామో, ఏదైతే రాజకీయాలన్నీ మాట్లాడుకుంటూ ఉంటామో, అవన్నీ కూడా అక్కడే పక్కన పెట్టి ప్రకృతిలోకి వెళ్ళినప్పుడు సంపూర్తిగా ప్రకృతిలో లీనపైపై, అంటే ఒక చెట్టు కనబడితే అలా చూస్తూ దాంతో గడపడం, ఒక మొక్క కనబడితే అలా గడపడం, సెల్ఫీలు తీసుకోవడం కాకుండా, మనకు తెలియకుండా ప్రతి చోటుకి వెళ్ళి సెల్ఫీలు తీసుకోవడం అనేది ఈ మధ్య అలవాటు అయిన ఒక గొప్ప విశేషం. అవి మెమొరీ అంటే భవిష్యత్తుకి చూడడానికి పనికి రావచ్చు, కానీ ఏదైతే మన ఉద్దేశంతో ప్రకృతిలోకి వెళ్ళామో అది మనం మిస్ అయిపోతున్నాం. ప్రకృతిలోకి వెళ్ళిన ముఖ్య ఉద్దేశం అక్కడున్న సైలెన్స్ని, అక్కడున్న శక్తిని, అక్కడున్న సహజత్వాన్ని
మన లోపలికి తీసుకోవాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మనం ప్రకృతిలోకి వెళ్తున్నాం. కానీ అక్కడికి వెళ్ళి తిరిగి ఆటలాడుకుంటున్నాం, అక్కడికి వెళ్ళి తిరిగి పోట్లాడుకుంటున్నాం, అక్కడికి వెళ్ళి తిరిగి మళ్ళీ రాజకీయాలు, అక్కడికి వెళ్ళి తిరిగి పాటలు, ఆడియోలు, వీడియోలు, జంపింగ్లు. మన ఇంట్లో చేసేదానికంటే అక్కడ చేస్తే కొంత ఎక్కువ ఆనందకరంగా ఉండొచ్చు కాక, కానీ ఏదైతే ముఖ్య ఉద్దేశం ఉందో అది మనకి తక్కువ చేకూరుతుంది అలా చేస్తే. చాలాసార్లు గమనించాను నేను, మనం వాకింగ్కి వెళ్తూ ఉంటాం ఒక పార్క్లోకి, కేబీఆర్ పార్క్ ఎగ్జాంపుల్, పొద్దునే 6 గంటలకు వెళ్తే అక్కడ చాలా అద్భుతంగా పక్షులు, నెమళ్ళు, కిలకిల రావాలు చేస్తూ ఉంటాయి. కానీ తెలియక ఏం చేస్తామంటే మళ్ళీ ఒక చెవులకు ఏదో పెట్టేసుకుంటాం, మ్యూజిక్ వినుకుంటూ వెళ్తాం. మ్యూజిక్ మంచిదే, అది ఇంటి దగ్గర కూడా వినొచ్చు. ఈ సహజమైన మ్యూజిక్ ఏదైతే మన ప్రకృతి నుంచి వస్తుందో వాటి వల్ల మనకు ఎక్కువ శక్తి వచ్చే అవకాశం ఉంది. మనం ఎలాగో వెళ్ళాం వాకింగ్కి, ఎలాగో నడుస్తున్నాం, ఎలాగో చూస్తున్నాం. ఆ చూస్తున్నప్పుడు ఈ యొక్క మానవ నిర్మితాలన్నీ పక్కన పెట్టగలితే, ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టగలితే, ఈ ఆటలు రాజకీయాలన్నీ కూడా పక్కన పెట్టగలిగితే, ధ్యానం ద్వారా మనం ఎంత శక్తి అయితే పొందగలుగుతామో, ఎంత ఆనందం పొందగలుగుతామో అదంతా కూడా మనకు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఒక మాటలో చెప్పుకోవాలంటే ప్రకృతిలో గడపడం అనే ఒక విధానం ఏంటంటే, ప్రకృతిలోకి వెళ్ళిన వెంటనే మన యొక్క ప్రాపంచిక జ్ఞానము, ఆటలు, పాటలు, మ్యూజిక్లు, ఆడియోలు, వీడియోలు, కెమెరాలు, సెల్ఫోన్లు ఇలాంటివన్నీ కూడా పక్కన పెట్టి వీలైనంత సంపూర్తిగా అక్కడ ఏవైతే ఉన్నాయో, అవి వాటర్ కావచ్చు, పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాటితో మనం సంపూర్తిగా లీనమైతే అది మనల్ని ధ్యాన స్థితిలోకి సహజంగా తీసుకెళ్తుంది. ఎప్పుడైతే ధ్యాన స్థితిలోకి మనం సహజంగా వెళ్తామో సహజంగా మనకు అనంతమైన శక్తి మనకు మనమే రావడం గమనిస్తాం. ఇది ధ్యానం అంటే ప్రకృతిలో మనం గడపవలసిన విధానం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనకు ప్రకృతిలో గడపడానికి సమయం ఎక్కడుంది అని అనుకోవచ్చు. ప్రత్యేకించి టైం కేటాయించి అడుగులోకి వెళ్ళాలా, అవసరమా అంత దూరం వెళ్ళడం? ఒక్కోసారి కుదురుతుంది, ఒక్కోసారి కుదరకపోవచ్చు. కానీ మన ఇంటి దగ్గరే ప్రకృతి ఉంది. అసలు ప్రకృతి లేని ప్రదేశం అంటూ ఏది లేదు. మన ఇంట్లో ఒక చిన్న మొక్కను మనం చూస్తూ గడపచ్చు, ఆఫీస్కి వెళ్తూ ఉంటాం, లేదా ఊరికి వెళ్తూ ఉంటాం, ఒక ట్రైన్ ఎక్కాం, ఒక బస్సు ఎక్కాం, ఆ సమయంలో మనం విండోలో నుండి కొండలను, గుట్టలను చూస్తూ గడపగలిగితే అది కూడా ప్రకృతిలో గడిపినట్టే. మనం దిగే లోపల, బస్సు దిగే లోపల మరింత శక్తివంతంగా తయారవుతాం, అలసట అనేది లేకుండా. మా ఊర్లో ప్రకృతి కనబడదు అన్న సందేహమే లేదు. ప్రకృతి అంటే ఆకాశం కూడా ప్రకృతే, పక్షులు కూడా ప్రకృతే, చెట్లు కూడా ప్రకృతే. ప్రకృతి లేని ప్రదేశం అంటూ లేదు, ప్రకృతి గురించి తెలియని వారు ఎవరూ లేదు. తెలిసిన వాళ్ళే ఎంత, కానీ ఇప్పుడు చేసిన ఒకే ఒక పని ఏంటంటే కాన్షియస్గా అన్నీ పక్కన పెట్టి, ఎలాగైతే ధ్యానంలో ఆలోచనలన్నీ పక్కన పెట్టి మనం తదేకంగా సంపూర్తిగా లీనమై గడుపుతామో, అలా ఆ ఒక్క నిమిషమైనా సరే మొక్కతో, లేదా 15 నిమిషాలు 20 నిమిషాలు జర్నీలో ఉన్నప్పుడైనా సరే గడపగలిగితే
మరింత శక్తివంతంగా మరింత ఆనందంగా ఎనర్జెటిక్గా మనం తయారు కాగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కు మరి సాధకులకు ప్రేక్షకులకి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.